Hi friends, welcome to my channel. Iroju man channel lo 8th class maths chapter 7 exercise 7.1 lo remaining sums anedi nechukundam. Okay na 10th sum nunchi explain cheyali chudandi. Arithmetic mean of marks out of 25 scored by 10 student was 15. One of the student named Karishma required the other 9 student and find the deviations from her marks are noted as minus 8, minus 6, minus 3, minus 1, 0, 2, 3, 4, 6. Find Karishma marks. Motto entamandi 25 students lo andulo 10 student marks vachesi 15 anda. One of the student Karishma. Okay na Karishma anevi Karishma vi marks anedi manaku teliyadu. Okay na 9 student yokka marks anedi manaku ichchadu. Kani manaki Karishma marks anedi teliyadu. ఇప్పుడు కరిష్మా మార్క్స్ అనేది తెలుసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు 10th సమ్ టెన్త్ సొల్యూషన్ మొత్తం చూడండి. యావరేజ్ యావరేజ్ మార్క్స్ ఆఫ్ 10 స్టూడెంట్స్ ఎంత 15. ఓకేనా యావరేజ్ వచ్చేసి 15. నెక్స్ట్ టోటల్ మార్క్స్ ఆఫ్ టెన్ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ వచ్చేసి ఎంత 10 × 15 150. ఓకేనా ఇప్పుడు మన కరిష్మా మార్క్స్ అనేది తెలియదు. మార్క్స్ ఆఫ్ కరిష్మా ఏంటి? లెట్ ఎక్స్ అని మనం అనుకుందాం. ఓకేనా మార్క్స్ ఆఫ్ కరిష్మా వచ్చేసి ఎన్ని? లెట్ ఎక్స్ అనుకుందాం. మిగతా రిమైనింగ్ 9 స్టూడెంట్స్ తెలుసు కదా మనకి. 10 స్టూడెంట్స్లో 9 స్టూడెంట్స్ తెలుసు, కరిష్మా ఒక్కదానివే తెలియదు. డీవియేషన్ ఆఫ్ 9 స్టూడెంట్స్ వచ్చేసి మార్క్స్ ఏంటి? -8, -6, -3, -1, +0, +2, +3, +4, +6. ఇవన్నీ ఇలా రాసుకుందాం. ఓకేనా 9 స్టూడెంట్స్ యొక్క మార్క్స్. మనకి మొత్తం ఎంతమంది కావాలి? 10 కదా కావాలి. అందులో కరిష్మా కూడా ఎక్స్ అని మనం అనుకున్నాం. సో సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఆఫ్ 10 స్టూడెంట్స్. డీవియేషన్స్ మనం ఎలా కట్టాం ఇంతకుముందు? ఉన్న ఎస్టిమేటెడ్ అజ్యూమ్డ్ మీన్ అంటే ఏంటి? కరిష్మాది మనకు తెలియదు కాబట్టి ఎక్స్. సో ప్లస్ ఎక్స్ అని పెట్టి కరిష్మాది 10 కదా టోటల్, ఇవి వచ్చేసి 9 మెంబర్సే. ఓకేనా కరిష్మా వచ్చేసి 10 అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 8 మళ్ళీ మైనస్ ప్లస్ ఎక్స్ మైనస్ 6 ప్లస్ ఎక్స్ మైనస్ 3 ప్లస్ మళ్ళీ ప్రతిదానికి ఎక్స్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 0 ప్లస్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ ఎక్స్ ప్లస్ 4 ప్లస్ ఎక్స్ ప్లస్ 6. టోటల్ వచ్చేసి ఎన్ని మార్క్స్? ఈక్వల్ టు 150. ఇప్పుడు ఎక్స్లు ఎన్ని ఉన్నట్టు? మొత్తం 10 కదా, 10 స్టూడెంట్స్ కాబట్టి 10 ఎక్స్. మిగతా నెంబర్స్ అన్ని మైనస్లు ప్లస్లు చేస్తే చూడండి, మైనస్లన్నీ ప్లస్ చేస్తే -18, ప్లస్లన్నీ ప్లస్ చేస్తే +15 ఈక్వల్ టు 150. 10 ఎక్స్ -18 నుంచి 15 తీస్తే -3 ఈక్వల్ టు 150. ఈ -3 ఇటువైపు వెళ్తే +3 అవుతుంది. 10 ఎక్స్ ఈక్వల్ టు 153. ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ అనేది మల్టిప్లికేషన్ అవుతుంది, ఇటువైపు వస్తే అండ్ డివిజన్ బై 10 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 15.3. 10 ఉంది కాబట్టి 1 ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టుకుంటాం. సో కరిష్మా మార్క్స్ వచ్చేసి ఎంత? మనకి ఎక్స్ ఈక్వల్ టు 15.3. నెక్స్ట్ ఎనదర్ సమ్, 11th సమ్. 11th సమ్ చూడండి.
The sum of observations of n observations from 25 is 25, and sum of deviations of the same n observations from 35 is minus 1. Find the mean of observations. ఇప్పుడు సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఎన్ అంటే ఎన్ డీవియేషన్ 25కి 25 ఎట, అదే 35 వచ్చినప్పుడు ఎంత అంటే మైనస్ 25 ఎట. ఫైండ్ ద మీన్ ఆఫ్ అబ్జర్వ్, మీన్ అనేది మనం కనుక్కోవాలి. అబ్జర్వేషన్స్ వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్కి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే ఒకటి ఏంటి, ఎజ్యూమ్డ్ వాల్యూ వచ్చేసి 25, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత 25, కానీ మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది తెలియదు, ఎన్ అనేది అలాగే ఉంటుంది, ఎన్ అనేది ఉండే సమ్ ఆఫ్ డీవియేషన్స్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది మనకు తెలియదు. అదే ఎస్టిమేటెడ్ డీవియేషన్ 35 అయితే దానికి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత ఉంటుంది, మైనస్ 25 అయింట. ఫైండ్ ద మీన్ ఆఫ్ ది అబ్జర్వేషన్ అన్నాడు. సమ్ చూడండి, సమ్ చెప్తున్నప్పుడు ఇంకా అర్థమవుతుంది. ట్వంటీ ఫైవ్ సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఆఫ్ డేటా ఎంత, సమ్మేషన్ ఎక్సే అంటే ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా 25. ఇప్పుడు చూడండి మీన్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్, ఇప్పుడు మనం ఏంటి కట్టాలి, మీన్ కట్టాలి కదా, మీన్ ఆఫ్ ది అబ్జర్వేషన్ ఏంటి ఫార్ములా, ఏ ప్లస్ సిగ్మా ఎక్స్ఐ బై ఎన్. ఏ అంటే ఏంటి, ఎస్టిమేటెడ్ 25 ప్లస్ సిగ్మా ఎక్స్ఐ అంటే 25 బై మనకి ఎన్ అనే వాల్యూ తెలియదు. సో కింద ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు ఎల్సిఎం చేద్దాం. 1కి ఎన్కి ఎల్సిఎమ్ ఎన్. 1 టేబుల్ ఎన్ టెన్స్ 25 ఇంటూ 1 టేబుల్ ఎన్ టెన్ టైమ్స్ పోద్ది ఎన్ టైమ్స్ ప్లస్ 25 ఎన్ ఎన్ టైమ్స్ 1 టైం. సో 25 ఎన్ ప్లస్ 25 బై ఎన్, ఇది ఒకటి. ఇప్పుడు సేమ్ 35 ఉన్నప్పుడు ఎంత ఇచ్చాడు మనకి, మైనస్ 25 కదా, అలాగే చేద్దాం. 35 సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఆఫ్ డేటా సిగ్మా ఎక్స్ఐ ఎంత, మైనస్ 25, సేమ్ ఫార్ములాలో ఇందాకలాగే. మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్, మీన్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఏంటి, ఎస్టిమేటెడ్ వచ్చేసి ఎంత, 35 ప్లస్ సిగ్మా ఎక్స్ఐ అంటే మైనస్ 25 బై ఎన్. ఇప్పుడు సేమ్ ఇదే ఇలాగే చేయాలి, ఎల్సిఎం మీకు ఇక్కడ ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు, అంటే 35 ఇంటూ ఎన్ మైనస్ 25 బై ఎన్, ఇక్కడ ప్లస్ వస్తుంది ఇక్కడ మైనస్ వస్తుంది అంతే, ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటికి కలిపి మనం మీన్ కట్టాలి. ఇప్పుడు చూడండి మీన్ ఆఫ్ ది గివెన్ డేటా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెండింటికి మీన్ అనేది కట్టాలి. 25 ఎన్ ప్లస్ 25 బై ఎన్ ప్లస్ 35 బై ఎన్ మైనస్ 25 బై, ఆ రెండు ఇక్కడ వేసి మొత్తం ఎన్ని ఉన్నాయి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై 2 ఉన్నాయి, 2 అనేది రాసుకుంటాం. ఇప్పుడు టోటల్ చేద్దాం, ఇది ఈ రెండింటిని యాడ్ చేసేద్దాం. 25 ఎన్ ప్లస్ 25 ప్లస్ 35 ఎన్ మైనస్ 25 హోల్ బై, ఈ రెండింటికి కామన్గా ఎన్ ఉంది కాబట్టి 25కి 25కి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా 25 ప్లస్ 35 60 ఎన్ బై ఎన్, ఎన్కి ఎన్కి క్యాన్సిల్ అయిపోయింది బై 2, 60 బై 2 2 1 జార్ 2 30 జార్, టోటల్ ఆన్సర్ వచ్చేసి 30, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ సమ్, 12 సమ్ చూడండి. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ది డేటా 3.3 3.5 3.1 3.7 3.2 3.8 మీడియన్. ఇక్కడ నుంచి ఏంటంటే మీడియన్ మీడియన్ మీకు ఫార్ములా చెప్పాను, ఓకేనా. ఒకవేళ ఎన్ని ఈజ్ ఆడ్ అయితే అంటే ఇవి చూడండి 1 2 3 4 5 6 ఇవి కౌంట్ చేసుకోవాలి. ఆ నెంబర్ అవి ఏంటంటే ఎన్ అని అర్థం, ఎన్ ఈజ్ అంటే ఇప్పుడు 6 అనేది ఈవెన్ కదా, ఎన్ ఈజ్ ఆడ్ అయితే ఎన్ ప్లస్ 1/2th ఇది ఫార్ములా. ఒకవేళ ఎన్ ఈజ్ ఈవెన్ అయితే ఎన్ బై టూత్ అండ్ ఎన్ బై 2 ప్లస్ 1 ఈ రెండు ఫార్ములాస్ అన్నమాట, మొత్తం ఎన్ని 2 ఫార్ములాస్. ఒకవేళ ఎన్ ఈజ్ ఈవెన్ అయితే ఆడ్ అయితే ఎంత, ఎన్ ప్లస్ 1/2th ఫామ్, ఇది ఎన్ ఈజ్ ఆడ్ అయితే. ఇప్పుడు ఇక్కడ నుంచి సమ్స్ ఫార్ములా అనేది మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి సమ్స్ చూద్దాం. చూడండి
ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబ్జర్వే సారీ ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ది డేటా అన్నాడు. చూడండి 12th sum. అకార్డింగ్ ఆఫ్ గివెన్ డేటా ఏంటి ఇచ్చాడు. ఫస్ట్ మనం ఏం చేయాలి, మీడియన్ అంటే అసెండింగ్ ఫామ్లో రాసుకోవాలి, అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఫామ్. సో మనం ఏంటంటే చిన్న నుంచి పెద్ద వరకు అసెండింగ్ ఆర్డర్ అనేది రాసుకుందాం. ఫస్ట్ ఏంటి ఇక్కడ చిన్న నుంచి పెద్ద 3.1, 3.2, 3.3, 3.5, 3.7, 3.8. ఓకేనా, ఇవి మొత్తం టోటల్. ఇప్పుడు n వాల్యూ ఎంత, మనకి ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, n ఈక్వల్ టు 6. సో ఇదేంటి, ఈజ్ ఈవెన్, ఈవెన్ నెంబర్ కాబట్టి మన ఫార్ములా ఏంటి, మీడియన్ ఫార్ములా, మీన్ ఆఫ్ ఏంటి, n/2, n/2+1. సో n అంటే ఎంత, 6/2, 6/2+1. 2 1 2 3 3 3+1 4, అంటే 3 4 3 4+ ఉన్నాయి. చూడండి 1 2 3 అంటే ఏంటేంటి, 3.3, 3.5. ఇప్పుడు ఈ రెండింటిని మళ్ళీ యాడ్ చేసి బై 2 చేయాలి. 3.3 + 3.5/2 ఎంత, ఈ రెండు యాడ్ చేస్తే 6.8/2. 2 1 2 3.4 ఆన్సర్ వచ్చేసి ఎంత మనకి, 3.4 అంతే. చాలా సింపుల్, ఇవి వచ్చినాయి 3, 4. అంటే ఈ ప్లేసెస్ రాయాలి, ఈ రెండింటికి మీన్ అనేది కట్టుకోడు, మీడియన్ అనేది కట్టుకోడు. ఈ ప్లేసెస్లో ఏమున్నాయి, 3.3, 3.5. ఫస్ట్ ఎప్పుడు మనం ఏంటంటే అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే తర్వాత సమ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి 13th sum. చూడండి, ద మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఈజ్ 15, 10, 12, 14, x-3, x, x+2, 25. దెన్ ఫైండ్ ఎక్స్. ఇక్కడ వాడే ఇచ్చాడు మీడియన్ అనేది ఎంత, 15. కానీ ఎక్స్ వాల్యూ ఎంత అనేది మనం కట్టుకోవాలి మీడియం ద్వారా. ఫస్ట్ చూడండి, గివెన్ అబ్జర్వేషన్స్ ఆర్ ఫస్ట్ ఏంటి, అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. ఫస్ట్ ఏంటి, ఇందులో మనకి మామూలుగా నెంబర్స్ అనేది రాసేసుకుందాం. అన్నిట్లుగా ఏం చిన్నాయి, 10, 12, next 14. వాడు ఇచ్చిన ఆర్డర్లోనే x-3, x, x+2, 25. ఓకేనా, వాడు ఇచ్చిన ఆర్డర్లోనే మనం పెట్టేసుకుంది. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6, 7. అంటే n ఈక్వల్ టు 7. 7 అనేది ఏంటి, ఆడ్. ఆడ్ అయితే ఫార్ములా ఏంటి చూడండి, ఇవి మనం అసెండింగ్ ఆర్డర్లో రాయడానికి అవ్వదు, ఎందుకంటే వాడు అసెండింగ్ ఆర్డర్లోనే ఇచ్చానని అక్కడ చెప్పాడు కాబట్టి. అండ్ ఎక్స్తో ఉన్నాయి మనం చెప్పలేం కదా, ఏది పెద్దది ఎక్స్ వాల్యూ అంతేనా ఉండొచ్చు. ఓకేనా, మీడియన్ ఈక్వల్ టు మీన్ ఆఫ్ ఫార్ములా ఏంటి, n+1/2th term. అంటే 7+1/2 ఎంత, 8/2. 2 1 2 4 4, అంటే 4. ఫోర్త్ ప్లేస్లో ఏముంది, 1, 2, 3, 4. x-3 ఈక్వల్ టు మనకి మీడియన్ అనేది వాడే ఇచ్చాడు ఎంత, 15. సో ఎక్స్ ఈక్వల్ టు -3 అటువైపు వెళ్తే +3. ఎక్స్ ఈక్వల్ టు 15 + 3 అంటే 18. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 18 అనేది వచ్చిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 14th sum. చూడండి, ఫైండ్ ద మోడ్ ఆఫ్ 10, 12, 11, 10, 15, 20, 19, 21, 11, 9, 10. మీకు మోడ్ అంటే ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను, ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు. ఏదైతే నెంబర్ రిపీటెడ్గా వస్తుందో అదే మోడ్. ఇక్కడ క్వశ్చన్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది, ఏ నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయింది, 10 అనే నెంబర్ మాత్రం ఎక్కువసార్లు రిపీట్ అయింది. సో మోడ్ ఆన్సర్ ఎంత వచ్చేసి, ఎంత, 10. ఈజీగా చెప్పేవచ్చు, కానీ చిన్న వర్కింగ్ అనేది ఉంటుంది. చూడండి,
Then the observation. First, give an observation. ఏంటి టెన్ ట్వెల్వ్ లెవెన్ మళ్ళీ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ వన్ లెవెన్ నైన్ టెన్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఎక్వైరింగ్ ఎక్కువసార్లు ఎక్వైరింగ్ అబ్జర్వేషన్స్ ఎక్కువసార్లు కనిపించింది ఏంటి మనకి టెన్ సో దేర్ ఫోర్ మోడ్ ఈక్వల్ టు ఎంత ఆన్సర్ టెన్ అంతే నెక్స్ట్ ఫిఫ్టీన్త్ సమ్ చూడండి మోడ్ ఆఫ్ సర్టెన్ స్కోర్ ఈజ్ ఎక్స్ మోడ్ అనేది వాడే ఇట్ సైడ్ ఎక్స్ ఇఫ్ ఈచ్ స్కోర్ ఈజ్ డిక్రీజ్డ్ బై త్రీ దెన్ ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద న్యూ సిరీస్ ఓకేనా ఈచ్ దాంట్లో ఏంటంటే మైనస్ త్రీ అనేది అవుతుందంట దెన్ ఫైండ్ ద మోడ్ ఆఫ్ న్యూ సిరీస్ అన్నాడు ఏం లేదండి చాలా సింపుల్ ఆన్సర్ చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి చిన్న వర్కింగ్ ఉంటుంది ద మోడ్ ఆఫ్ సమ్ అబ్జర్వేషన్స్ ద మోడ్ ఆఫ్ సమ్ అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు ఎక్స్ అనేది ఇచ్చాడు ఇఫ్ త్రీ ఈస్ త్రీ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఎవ్రీ అబ్జర్వేషన్ ఫ్రమ్ దెన్ ద మోడ్ ప్రతి దాంట్లోంచి ఏంటంటే త్రీ అనేది అవుతుంది ఇప్పుడు ఎంత అవుతుంది ఆన్సర్ మనకి ఎక్స్లోంచి మైనస్ త్రీ అంతే ఆన్సర్ మోడ్లోంచి ప్రతిదానికి ఏంటి మైనస్ త్రీ అనేది సబ్ట్రాక్ట్ అవుతుంది అంటే ఏంటి ఎక్స్ మైనస్ త్రీ అంతే నెక్స్ట్ వచ్చేసి సిక్స్టీన్త్ సంవత్సరం ఫైండ్ ద మోడ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ యూజ్డ్ ఇన్ రైటింగ్ ద న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ వన్ టు హండ్రెడ్ అన్నాడు అంటే ఇప్పుడు చూడండి ద మో వన్ టు హండ్రెడ్లో రిపీటెడ్గా అయిన నెంబర్ ఏంటో అదే మోడ్ అని చెప్తున్నారు మోడ్ ఏంటో కనుక్కోమంటున్నాడు మనకేంటి న్యాచురల్ నెంబర్స్ ఎన్ని ఇచ్చాడు వన్ టు హండ్రెడ్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ వన్ టు హండ్రెడ్ ఆర్ ఏంటంటే వన్ టూ త్రీ ఫోర్ అప్ టు సో ఆన్ హండ్రెడ్ అందులో ఏదైనా మనకి రిపీటెడ్ నెంబర్ ఉంటుందా వన్ టు హండ్రెడ్లో రిపీట్ నెంబర్ ఉంటుందా ఉండదు అంటే మనకి మోడ్ అనేది ఈ న్యాచురల్ నెంబర్స్లో మోడ్ అనేది ఉండదు ఇట్ హ్యాజ్ ఏ నో మోడ్ అంటే ఒక్క నెంబర్ కూడా రిపీట్ అయి ఉండదు రిపీట్ అయితేనే కదా మోడ్ వన్ టు హండ్రెడ్లో ఏది రిపీట్ అవ్వదు దేనికి అది నెంబరు సెపరేట్గానే ఉంటుంది సిన్స్ ఎందుకంటే సిన్స్ ఎవ్రీ నెంబర్ ఎపేర్ ఓన్లీ ఒకసారే కనిపిస్తుంది ఓన్లీ వన్స్ ఎవ్రీ నెంబరు ఒకసారి మాత్రమే మనకి కనిపిస్తుంది సో దీనికి ఎటువంటి మోడ్ అనేది ఉండదు ఓకేనా దీంతో ఈ వీడియో అనేది అయిపోయింది రిమైనింగ్ సమ్స్ 17, 18, 19, 20 వచ్చి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి